భయ్యా ఇప్పుడే ఇప్పుడే కృష్ణమ్మ సినిమా చూస్తున్నా, నిజం చెప్తున్నా. అసలు సత్యదేవ్ అనే యాక్టింగ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంతవరకు డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ ఇవన్నీ చూసాం మనం, డైలాగ్ డెలివరీ తెలుసు, కంటిన్యూస్ గా కొడతానే ఉంటాడు కానీ ఈ సినిమాలో చాలా స్లోగా. అసలు నిజంగా కంట దడ పెట్టించేలా ఉండే కొన్ని కొన్ని సీన్స్ అయితే నిజంగా ఫ్యామిలీకి ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఇంతవరకు ట్విస్ట్ అయితే వేరే లెవెల్, లాస్ట్ క్లైమాక్స్ అయితే అన్న మట్టి పోయిందన్న గూస్ బంప్స్ అన్న సినిమా. బ్లాక్ పాయింట్ కట్టు తీసుకున్నాడు, దాని స్క్రీన్ ప్లే మంచి డిజైన్ చేసుకుని వేరే లెవెల్ లో ప్రజెంట్ చేసినాడు డైరెక్టర్ సార్ కి. అంటే హ్యాట్స్ ఆఫ్, అంటే చాలా అసలు ఇంత ఇంతకంటే గొప్పగా మనం దీన్ని ఇంతకంటే గొప్పగా డైరెక్షన్ ఎవరు చేయలేరు అన్నమాట. ఇంకా స్టోరీ పాయింట్ ఇక సెలెక్షన్ మామూలు కాదు, కొరకాల శివ కదా వేరే లెవెల్. ఫ్యామిలీ లేని వాళ్ళు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఫ్యామిలీ సెట్ చేసుకోవడం కోసం వాళ్ళు పడే కష్టాలు ఫ్యామిలీ కోసం, ఇంకా కొత్తగా కలిసిన ఫ్యామిలీలోకి వచ్చి వాళ్ళకి తల్లికి బాగోకపోతే ఆపరేషన్ డబ్బులు కావాల్సి వస్తే దానికోసం కష్టపడడం కోసం వాళ్ళు చేసే పనులు నిజంగా చాలా అంటే చాలా బాగా చూపించారు. సత్యదేవ అన్న జీవితంలో ఇది ఒక కొత్త సినిమా, కొత్త కంటెంట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. కృష్ణమ్మ సినిమా అల్టిమేట్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది భయ్య. సూపర్ అంటే సూపర్ అంతే భయ్య. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ నాకు బాగా నచ్చింది బ్రో. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, ఆయన యాక్టింగ్, మన ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చిన యాక్టింగ్, హీరోయిన్ అంత నేచురల్ గా ఉంది, పోలీసులు కూడా చాలా నేచురల్ యాక్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ స్టోరీ మొత్తం యూనిక్ గా వేరే లెవెల్ ఉంది. అది ఇక సింహాద్రి థియేటర్కి వెళ్తాం అనమాట, వేరే లెవెల్. మనం వెళ్ళారు హీరోలే పంపిస్తారు, చాలా ఉంటాయి అవన్నీ నవ్వుకోద్దు బ్రో. ఇది కొంచెం లాస్ట్ ఒక అంటే కొన్ని సినిమాలు చూసి వెళ్ళిపోతాము. ఇది ఇంటికి తీసుకు వెళ్ళిపోయే సినిమా అనమాట, మనతో పాటు మన మెయిన్ లో ఎక్కిపోయింది, చాలా అంటే చాలా ఎక్కిపోయింది. చాలా దాంట్లో నుంచి ఆ బస్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు. నాకైతే బాగా నచ్చింది, అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.